పార్టీ ఎథిజం తెలుగు యూట్యూబ్ ఛానల్కి స్వాగతం, సుస్వాగతం. వ్యూయర్స్ అందరికీ జై హింద్ సార్. డాక్టర్ గారు, మనుషులలోని చైతన్యం సిద్ధాంతీకరణకు ఎంతవరకు తోడ్పడుతుంది? మనుషుల్లో చైతన్యం లేకపోవడం ఆస్తికత్వ నాగరికతలో చూస్తాం. చైతన్యం అంటే వారు సొంతంగా ఆలోచించడం, ఒక ఒక రీజనింగ్ ఆలోచించడం, ఒక సైంటిఫిక్ టెంపర్తో ఆలోచించడం, అది లేకపోవడం ఆస్తికత్వం కనబడుతుంది. ఇది మన ఎన్నికల సమయంలో ఎవరు పిలుస్తారు గురించి కూడా చూస్తుంటాం. సాధారణ ఎన్నికల చూస్తుంటాం, చెప్పేస్తుంటారు, సర్వే చేసి ఈ రంగ ఈ రంగ ఈ రంగ కనుక వీళ్ళు ఫలానా పిలుస్తారు, 15 సీట్లు వస్తాయని చెప్తుంటారు చెప్తుంటారు. ఈ విషయాన్ని గౌడ గారు నాసిపోయిన చాతగా విశ్లేషించారు. ఇది మనం ఎన్నికల సమయంలో ఎవరు గెలుస్తారు ఊహించుకొని చూస్తున్నాం. వాతావరణాన్ని కొన్ని పద్ధతి ద్వారా గుర్తించినట్లుగా కొన్ని పద్ధతి ద్వారా గెలుపుకోవడం కూడా నేను ముందే నిర్ణయిస్తాను. రాలిన ఆకు గాలికి ఎగిరినట్లుగా ఇటువంటి ఊహల వలన మనిషి ఆలోచనలు మారుస్తారు. ఎప్పుడైతే నాస్తికత్వం రాజకీయాలు ఉంటుందో అప్పుడు ప్రజలు చేతంతులై తమ నిర్ణయాన్ని వారి తీసుకుని ఓటు వేస్తారు. మార్క్స్ రష్యాలో ఉన్న వ్యవసాయం దృష్టిలోకి తీసుకోకుండా ముందు రష్యాలో విప్లవం వస్తుంది అనుకున్నాడు. కానీ వ్యాపార సమస్యలతో ఉన్న జర్మనీలో ముందు విప్లవం వచ్చింది. రష్యా నాయకుడు లెనిన్ విప్లవాన్ని అరికట్టాడు. మనిషి ఆలోచనతో తన జీవితాన్ని గడుపుతాడు, వస్తువులతో కాదు. ఏంటంటే మనిషికి ఒక ఆలోచన మామూలుగా ఉండి ఫిక్స్ అయిపోయి ఉంటుంది. ఈ రంగా ఆలోచన దాన్ని కొద్దిగా స్టడీ చేసేస్తే దాని ప్రకారంగా వస్తుంది, కానీ అక్కడ కూడా మారుతుంది. కానీ ఈ పుస్తకానికి ఆస్తిక చైతన్యంతో మనుషులు ఉండబట్టి వారి భావాలు మార్చుకోవడం లేదు. మెజారిటీ పీపుల్, కొంతమంది మార్చుకుంటారు, మెజారిటీ పీపుల్ మాత్రం ఇవి అంతే ముందే డిసైడ్ చేస్తారు. నాకు దీనివల్ల ఇలాంటి ఫలితం వస్తుంది, ఈ ఈ ప్రభుత్వం ఇలా ఉంది కనుక నాకు వ్యతిరేకం ఉంది కనుక నేను ఈ ప్రభుత్వం ఓటేయను అంటే అది ఆల్మోస్ట్ ఎక్కువ మెజారిటీ పీపుల్ అదే ఆలోచించడం ఉంటుంది. ఈ ఆలోచన బట్టి వాళ్ళు పలానా గెలుస్తాడు, పలానాడు ఓడిపోతాడు అనేది ముందు విశ్లేషణ. అంటే మనిషి స్వేచ్ఛగా ఆలోచించకుండా తను ఒక నిర్ణయం వస్తాడు, అందరూ కూడా వాళ్ళు అన్నాడు వీళ్ళు బలవాడు అన్నాడు అందరూ అంటే ఒకటే ఒకటే మోసలో వెళ్ళిపోతారు. అలాగకుండా విశ్లేషించుకుని చేసేట్లయితే అలా జరగదు, అది చేయలేదు. కానీ మనిషి ప్రస్తుతానికి మాత్రం వాళ్ళు ఒకే ఆలోచన ధోరణి బట్టి వెళ్ళాలి. కానీ నాస్తిక చైతన్యాలు మాత్రం మనిషి చాలా ఎవరు పెట్టుకోడు, ఏ ఇండివిజువల్ తన నిర్ణయం తీసుకుంటాడనమాట. మనిషి మనుగడ తమ భాషల మీద కానీ తలరాత మీద కానీ ఆధారపడుతుంది. తన ఉద్దేశాలు సాధించాలని తపన మీద ఆధారపడి ఉంటుంది. నాస్తికత్వంలో జ్యోతిశాస్త్రం, హస్తసామంత్రికం, సూది మొదలైన చోటు లేదు. నాస్తికులు శాస్త్రీయ పద్ధతి, భౌతిక రూపాలు, మనిషి ఆలోచనలు, న్యాయం, ఆదేశాలతో పరిస్థితులు బేరీ చేసుకుని ముందు చూపుతూ ఆలోచిస్తారు. దేవునికి, ప్రభుత్వానికి, ఆచారాలకి, పద్ధతులకి, బానిసిన ఆస్తుకులకి, స్వేచ్ఛతోన ఆస్తులకి చాలా తేడా ఉంటుంది. అనేది ఆస్తులు ఏంటి, కొన్ని వారి ఆస్తి భావాలు ఒక ఫిక్స్డ్ అడిగేసి వాళ్ళు మార్చుకోరు. ఎందుకంటే అన్ని దేవుడి నిజం కదా. ఈ యొక్క సాంప్రదాయాలు ఉన్నాయి, ఒక పెళ్ళి అంటే ఇలా చేయాలి, ఒక ఇంకో అంటే ఇలా చేయాలి, ఒక చచ్చిపోతే ఇలా చేయాలి, ఒక పుడితే ఇలా చేయాలి, అన్ని ఫిక్స్డే. ప్రతిదీ ఆస్తికత్వంలో అన్ని నిర్ధారణ పూర్వం ఇలా చేయాలి, మనిషిని కండిషన్ చేసి పరిస్థితి. నాస్తికత్వంలో ఆ కండిషనింగ్ లేదు. ఆ కండిషన్ లేకుండా మనిషి స్వేచ్ఛగా నుంచి స్వేచ్ఛగా చేస్తారు. లేదా ప్రతిదీ సాంప్రదాయం ఆచారం చెప్పి మనిషిని బందీ చేసి పరిస్థితి, మనిషికి ఆచార సంఖ్యలు వేసేసి మనిషికి ఆ మానసిక స్వేచ్ఛ లేకుండా చేసింది ఆస్తికత్వం. అందుకని ఆస్తిక సమాజంలో చాలా ఊహించుకోవచ్చు. ఇవాళ ఈ మనిషి చచ్చిపోయాడు కనుక ఈ మనిషికి సంబంధించిన ఆచార పద్ధతులన్నీ ఇలా జరుగుతాయి. ఇవాళ పెళ్ళి ఉంది కనుక ఈ పెళ్ళి ఈ రకంగానే జరుగుతుంది, ఇలాగే ఉంటుంది, ఫిక్స్. ఇంక దాంట్లో ఏం లేదు. అందుకని మనిషి దాన్ని మార్చుకోవడానికి ప్రయత్నం చేయడు. ఇలాగే ఎందుకు ఉండాలి? ఇవాళ వీడికి దగ్గర డబ్బులు లేవు, పేదవాడే, కానీ వాడు ఇలాగే చేస్తాడు అని ముందు చెప్పాడు. ఎందుకైనా డప్పు చేసినా సరే, తల తాకట్టు పెట్టినా సరే, ఆ రకం చేసి ఆ సాంప్రదాయాలనే పద్ధతి వాడు చేస్తాడు. అంతేగాని ఇలాగ వాడు ఇలా చేయడు, ఇంకొక చేస్తాడు. చేసుకోవాలి లేదా ఏదో రీషార్ట్ ఆఫీస్కి వెళ్తాడు, ఆయన మ్యారేజ్ రిజిస్ట్రేషన్ చేసుకుంటాడు, లేదు ఇంకా సింపుల్గా నడుపు చేసి ఇది చేస్తాడని ఆలోచించుకుంటుంది.
ఎందుకంటే ఆల్రెడీ ఫిక్స్ అయిపోయి ఉంటాడు, బందీ అయిపోయాడు. ఆస్తి సాంప్రదాయాలకి, భావాలకి, ఆచారాలకి మనిషి బందీ అయిపోయాడు. దాన్ని ఇంకో పద్ధతిలో తేలిక చేసుకోవచ్చు, చాలా తేలిక చేసుకోవచ్చు, కానీ చేసుకోడు, చేయడు. ఎందుకని ఆస్తి భావాలు వాడిని దాసం చేసే బానిస చేసి పరిచయం. ఆ బానిస ప్రవృత్తి లేకపోవడమే నాస్తికుడు స్వేచ్ఛగా ముందుకెళ్తున్నాడు, కష్టాలని బాధల్ని అధిగమిస్తాడు. అది ఈ గోరా గారు దీన్ని చెప్పింది. మరిన్ని కొత్త వీడియోల కోసం మా ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి, క్రింద ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేయండి.